గోపినాథ్ గారితో 92లో చెంబలకడి పంబ సినిమా పనిచేసాం. ఈవి గారు, గోపి గారు, మన భగవాన్ పుల్లారావు గారు, వీళ్ళందరూ పార్ట్నర్స్. దానయ్య గారు పెద్ద హిట్ ఆ సినిమా. ఆ సినిమాకి నేను మేనేజర్గా పనిచేశాను. 25 ఇయర్స్ తర్వాత మళ్ళీ అదే గోపినాథ్ గారి సినిమా మొదటి సీడీ, ఆడియో ఫంక్షన్లో మొదటి సీడీ నాకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని, మీ అందరి ఆశీస్సులు కావాలని సెలవు తీసుకోండి. థ్యాంక్ యూ. వాంట్ టు విష్ ద ఎంటైర్ అంజలి సిబిఐ టీమ్ వండర్ఫుల్ సక్సెస్. ఇట్ ఈస్ ఆల్రెడీ అ బిగ్ బ్లాక్ బస్టర్ ఇన్ తమిళ్, అండ్ డైరెక్టర్ అజయ్ జ్ఞానమూర్తి హస్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్ ఇన్ ద ఫిల్మ్. అండ్ వాంట్ టు విష్ గోపినాథ్ గారు, రాంబాబు గారు, అండ్ శివరామ్ గారు, శ్రీరామకృష్ణ గారు, ఎవ్రీబడి ఫెంటాస్టిక్ సక్సెస్ ఫర్ దిస్ ఫిల్మ్. మై బెస్ట్ విషెస్ టు ద టీమ్. దాదాపుగా ఒక 10 నుంచి 20 మంది ప్రొడ్యూసర్లు కొందామని అందరు క్యూలో వెళ్ళారు. క్యూలో వెళ్ళి అక్కడ చూసి అందరికీ నచ్చి ఒకళ్ళ మీద ఒకళ్ళ కాంపిటీషన్ టైంలో రాంబాబు గారు, ఆచన్ గోపి గారు ఈ సినిమాని కొనటం జరిగింది. ఈ సినిమాని కొని క్వాలిటీగా దగ్గరుండి వాళ్ళే, జనరల్గా వాళ్ళ సినిమాలు ఉంటే వాళ్ళే తమిళనాడు డబ్బింగ్ చెప్పేసి డబ్బింగ్ చేసేసి మనకు అమ్మటం ఉండేది. కానీ గోపి గారు దగ్గరుండి డబ్బింగ్ కూడా క్వాలిటీగా బాగా చేసుకుని రామకృష్ణ గారిని రైటర్గా పెట్టుకుని, రామకృష్ణ గారి పేరు చెప్పాలంటే మన జెంటిల్మెన్ నుంచి, భారతీయుడి నుంచి మొదలెట్టుకుంటే మొన్న సర్కార్ వరకు ఆయన ఏ సినిమా రాసినా కూడా ఒక స్ట్రైట్ సినిమాలాగా ఒక పర్ఫెక్ట్గా, ఎక్కడ క్వాలిటీకి కాంప్రమైజ్ అవ్వకుండా పర్ఫెక్ట్గా చేస్తారు. మనకు పాతప్పుడు ఆ ప్రేమ పావురాలు రాయశ్రీ గారు వెళ్ళిపోయిన తర్వాత ఆ రాయశ్రీ గారు లేని లోటుని, ఒక యాక్షన్ను మళ్ళీ డైలాగ్స్ పంచెస్తో చేయగలిగిన శ్రీ రామకృష్ణ గారు దొరికి ఈ సినిమాని అద్భుతంగా చేశారు. డెఫినెట్గా ఈ సినిమా అక్కడ పెద్ద హిట్, ఇక్కడ కూడా డెఫినెట్గా ఆడే పరిస్థితి ఉంది. క్యాస్టింగ్ పరంగా చూసుకుంటే మనకు నవాబ్లో ఒక మెయిన్ హీరో అనుకోవచ్చు మనం. ఆ నవాబ్లో కానీ తర్వాత పేటలో విలన్గా కానీ, ఈ మధ్య సైరా చిరంజీవి గారితో యాక్ట్ చేస్తున్న ఆయన కంటిన్యూ సూపర్ హిట్స్. తమిళ్లో దాదాపు 10 సినిమాలు చేస్తే 10 సూపర్ హిట్లు దాకా ఉంటాయి. అలాగే 96 సినిమా ఒకటి, అది కూడా పెద్ద హిట్. ఆ సినిమాని దిల్రాజు గారు తెలుగులో తీసుకుని రీమేక్ చేస్తున్నారు. సో ఆ హీరో ఆయన నయనతార. నయనతార చూసుకుంటే మనకు కంటిన్యూ ఆవిడ మాయావి అనే ఒక డబ్బింగ్ సినిమా నుంచి కళ్యాణ్ గారు కానీ, కోనేరు కల్పన గారు కానీ వాళ్ళ జీవితంలో చూడనంత లాభాలు చూశారు నయనతార మూలంగా ఆ మాయావి సినిమాలో. అలాంటి నయనతార. ఇక అథర్వ ఆయన వస్తే మనకు హృదయం మురళి కొడుకు, హృదయం మనకు ఎంత పెద్ద హిట్టో తెలుసు, ఆ మురళి కొడుకు అథర్వ ఆయన. సో అట్లా క్యాస్టింగ్ పరంగా చాలా అద్భుతంగా ఉంది. అలాగే అజయ్ జ్ఞానమూర్తి ఆయన ఒక అద్భుతమైన థ్రిల్లర్ బ్రహ్మాండం చేశారు. ఇవాళ థ్రిల్లర్లకు కానీ, లేకపోతే యాక్షన్ ఫిల్మ్స్ కానీ, లేకపోతే హారర్ ఫిల్మ్స్ కానీ విపరీతంగా ఆడియన్స్ చూసే పరిస్థితి ఉన్నారు. ఇవాళ యూత్ ఆడియన్ కానీ, మాస్ ఆడియన్ కానీ, అలా యూత్ మాస్ ఆడియన్స్ చూడగలిగేటట్టుగా ఇవాళ ఈ అంజలి సిబిఐ చేశారు. డెఫినెట్గా ఇది పెద్ద హిట్ అవ్వాలి. ఇక మా ఆచండ్ గోపి గారు ఒకప్పుడు స్లంప్లో ఇండస్ట్రీ ఉంటే ఆయన జంబలకడి పంబ కానీ, లేకపోతే ఇద్దరు పిల్లల ముద్దుల పోలీసులు కానీ ఆ చిన్న సినిమాలు చేసి ఇండస్ట్రీని ఎంతో ఆ రోజున కాపాడుతానికి పనికొచ్చారు. తర్వాత బాలకృష్ణ గారితో టాప్ హీరో కానీ, దేవుడు కానీ చేశారు. తర్వాత తారక రత్నంతో తారక్ చేశారు. ఇలా సినిమాలు చేసి ఇవాళ చిన్న సినిమాలు ఆడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవాళ చిన్న సినిమాలు ఆడటానికి 2019 చాలా అద్భుత అవకాశం లాగా ఉంది. ఒక అదృష్టం ఏంటంటే ఆచండ్ గోపి గారికి అద్భుతంగా థియేటర్లు దొరికినాయి, ప్రాబ్లమే లేదు, హ్యాపీగా థియేటర్స్ దొరికినాయి, అద్భుతమైన థియేటర్స్. హైదరాబాద్లో దేవి 70 mm కానించి ప్రశాంత్ కానీ చూసుకుంటే ప్రతి థియేటరు ఇవాళ స్టేట్ మొత్తం ఆయనకు అద్భుతంగా దొరికినాయి. ఈ సినిమాని అద్భుతమైన ప్రమోషన్, దాదాపు 1.5 crore పబ్లిసిటీ ఖర్చు పెట్టి ఆయన ఇవాళ ఈ సినిమా ఇచ్చేస్తున్నారు. ఆయన డెఫినెట్గా మళ్ళా కంబ్యాక్ ఫిల్మ్గా ఆయన కానీ, రాంబాబు గారు కానీ వచ్చి ఇక ముందు డబ్బింగ్తో పాటు స్ట్రైట్ చిన్న సినిమా సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ కూడా చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ. అలాగే మన ఇంకో డైరెక్టర్ గెస్ట్గా వచ్చాడు ఆయన, గృహం సినిమా సిద్ధార్థ్, తమిళ కానీ తెలుగు కానీ పెద్ద హిట్. ఆయనతో కూడా ఒక స్టార్ హీరోతో ఇప్పుడు ఈ కాంబినేషను నెక్స్ట్ ఫర్దర్ సినిమా అనౌన్స్ చేసే పొజిషన్లో ఉన్నారు. డెఫినెట్గా ఈ సినిమా హిట్ అయ్యి వీళ్ళు ఇంకా మంచి టెక్నీషియన్స్ అందరూ కూడా ఫ్యూచర్ బ్రహ్మాండంగా ఉండి వీళ్ళు కూడా అద్భుతంగా తీయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. దిస్ ఫిల్మ్ ఇస్ అ వెరీ వాజ్ అ వెరీ డిఫికల్ట్ ఫిల్మ్ ఫర్ అస్, టుక్ 2 ఇయర్స్ ఫర్ అస్ టు కంప్లీట్. బట్ దెన్ ఆఫ్టర్ ద రిలీజ్ ఆల్ ద స్ట్రగుల్స్ దట్ వీ వెంట్ త్రూ వాజ్ కంప్లీట్లీ గాన్. సో దట్ వాజ్ ద సక్సెస్ ఆఫ్ ద ఫిల్మ్ దేర్.
From the release time, I used to meet Gopinath sir. He was very interested and I was very happy that he got the film. From then, we've been discussing when he is releasing film. He said, sir, it is a very nice film. I'll release it on a very correct date. And now he's got a correct date and I am very confident, sir. It will be a huge success for you and I hope the same success repeats here and the people here accept this film. Thank you. And I was an associate director. I worked with Murugadas sir in Seven Sense and Tupaki. So when I was working there, both those films, when it got dubbed to Telugu, Ramakrishna sir was the writer. So now I feel so happy that my film Ramakrishna sir is writing and I am waiting to see your version of my film soon sir. So and also I listen to the songs, I know I think the lyrics has to be very good and I am also waiting for success with my entire team. Thank you. Achandra Gopinath gar meedha unna gauravam rapinchindi. ఈ సినిమా గురించి నేను చెప్పాలంటే ఫస్ట్ కృతజ్ఞతలు గోపీనాథ్ గారికి చెప్పాలి. ఆయనంటే నాకు మొదటి నుంచి ఒక గౌరవం, ఒక అభిమానం. సీనియర్ ప్రొడ్యూసర్, మేము డైరెక్షన్ చేసేటప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు కూడా వారు నాకు బాగా పరిచయం. తర్వాత 2 సినిమా శంకర్ గారిది అయిపోయిన తర్వాత సర్కార్ సినిమా రాస్తున్నా, ఆ టైంలో గోపీనాథ్ గారు వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి నాకు ప్రియమితుడు, బిడ్డలాంటి వాడు బుజ్జి. అతను నాకు ఒక్కసారి గురుగారు మీరు సినిమా చూడండి ఎమైకాన్ని అడిగాడు, తర్వాత మాట్లాడదామని చెప్పని అంటాం. ఓ రోజు సర్కార్ సినిమా బ్రేక్ చేసి నేను ఎమైకాన్ని అడిగాడు చూసా, ఎందుకంటే ఫస్ట్ నేను అసలు చూడటానికి ఎప్పుడు వర్క్ చేసే సినిమా ఆపి చూడను, అది అంతటి సినిమా అయినా. అందులో చాలా ఒక ముఖ్యమైన కంటెంట్ ఉందండి, అది మీరు ఓకే అంటే అది మనం డబ్బింగ్ చేయడానికి కొంచెం మూవ్ చేస్తానని అన్నాడు అతను. మీరు చూడటం జరిగింది ఫ్యామిలీతో, చాలా బాగుంది సినిమా. అక్కడ పెడదాం ఎంతవరకు బాగుందంటే, చాలా కాలం తర్వాత ఏదో ఒక థ్రిల్లరు, చాలా సినిమాలు చూస్తున్నాం థ్రిల్లర్గా, నయనతార గారు వేరు 2-3 సినిమాలు ఉన్నాయి, చాలామంది ఉన్నాయి, త్రిష గారు చేశారు. బట్ ఎప్పుడూ నా చిన్నప్పుడు మేము చదువుకునే రోజుల్లో వచ్చిన ప్రాణ్ గారి గుమ్నాం చిత్రాన్ని మించిన కథ కథనం. ఆ గుమ్నాం గుర్తుకొచ్చింది నాకు సినిమా చూస్తుంటే. సినిమా చూస్తుంటే పాట రాలేదే, కామెడీ లేదే, కామెడీ ట్రాక్ లేదే, ఏంటి చూస్తున్నాం కానీ తెలియట్లేదు. ఇది నిజం, ఎగ్జాజరేషన్ కాదు. సభాముఖంగా నేను ఇంత మాట అంటున్నానంటే చాలా అర్థం ఉంది అందులో. 2 గంటల 50 నిమిషాల సినిమా. ఈ మధ్యకాలంలో ఈవెన్ గౌతమిపుత్ర శాతకాన్ని కూడా అంత లేదు, అంత హిస్టారికల్ ఫిల్మ్. ఇంత లెంత మనం చూసింది సినిమా, ఏముంది ఇందులో, ఎందుకు కూర్చోబెట్టింది సినిమా? కథనం అంత గొప్పగా ఉంది. కథ చిన్నదైనా కథనం అంత గొప్పగా ఉంది. 2 గంటల 50 నిమిషాల సినిమా చూస్తే సరిపోనే, అది అంతగా పట్టించుకోలేదు. ఎందుకంటే రంత్రు సినిమాలో మనం కొన్ని కొన్ని పనికిరాని సీన్లు, కొన్ని కొన్ని ఏవో చిన్న కామెడీ సీన్లు ఉన్నా కూడా పట్టించుకోము పెద్దగా, రంత్రుల్లో వెళ్ళిపోతుంది. నచ్చుతాయి మనకి, ఇట్స్ కాల్డ్ స్పాట్ వాల్యూ అంటారు డైరెక్టర్లు, ఆ స్పాట్ వాల్యూతో కొట్టుపోతుంది. అలాంటి స్పాట్ వాల్యూ కూడా లేదు సినిమాలో, స్పాటే సినిమా, ఇంకా వాల్యూ ఏంటి, సినిమా మొత్తం వాల్యూనే. సో చిత్రకథ సింపుల్గా ఉన్న కథనాన్ని దర్శకుడు అంత గొప్పగా, ఈ మధ్యకాలంలో నేను చూసిన సినిమాల్లో అంత గొప్ప స్క్రీన్ ప్లే. సరే, అది ముఖ్యం కాదు, నాకు మిస్ అయిపోయాను ఈ సినిమా అని అనుకున్నాను. గోపీనాథ్ గారు సర్కార్ టైంలో రావటం, గురుగారు ఈ సినిమా మీరు చేయాలంటాం, మీ కైండ్ ఆఫ్ డైలాగ్స్ కావాలని అంటాం, అది చేద్దామని. ఈ సర్కార్ అయిపోయిన తర్వాత అయితే నేను చేయగలుగుతానండి, ఎందుకంటే టూ ఓ ఫినిష్ అయిపోయింది రోబో, దానిలో చిన్న నా సైడ్ వర్క్ ఉంది, అది మిక్సింగ్కి అటెండ్ అవ్వాలి, కుదిరితే ఆ పని చేశాక చేస్తా అన్న. అప్పుడు కొంచెం డిలే అయింది మెటీరియల్ రావటం, సర్కార్ ఫినిష్ అవ్వగానే చేయాలి. కోడ్లాగా ఒక కోడ్ పెట్టాడు ఈయన, చేయగలనా చేయలేనా, వర్కింగ్ డేస్ తగ్గువైతే నేను చేయలేను,
అది ఏ సినిమా అయినా చూస్తూ కూడా ఆ డైరెక్టర్తో చెప్పి నా మీరు అనుకునే మీరు ఎక్స్పెక్ట్ చేసే క్వాలిటీ నేను ఇవ్వలేనండి, 10 రోజులు 12 రోజుల్లో చేయలేను, నాకు కాస్త టైం కావాల్సి వస్తుంది అని, అలాగే సార్ తర్వాత చూసుకుందాం మన ఇద్దరం అని. మళ్ళా ఒక వారం రోజుల తర్వాత ఏది ఏమైనా ఇది మీరే చేయాలి, ఓకే చేస్తా, ప్రాణం పెట్టి చేస్తాను సార్, మీరు నాకు కొంచెం స్వేచ్ఛ ఇవ్వండి, టైం ఇవ్వండి, బికాజ్ అప్పటి నుంచే నాకు కొంచెం డే అండ్ నైట్ వర్క్ ఎక్కువ అవ్వటం వల్ల కాస్త ఆరోగ్య పరిస్థితి కొంచెం చిన్న చిన్నవి ఏదో జ్వరం లాంటిది అట్లా రావటం జరిగింది. అయినా సరే వర్క్ స్టార్ట్ చేశాం. ప్రాణం అంతా ఈయన దేని మీద పెట్టుకున్నారంటే నిర్మాతలు రాంబాబు గారు, గోపీనాథ్ గారు. ఇన్నేళ్ల తర్వాత మళ్ళా నేను రీఎంట్రీ ఇస్తున్నాను సినిమా పరిశ్రమలో సార్, మీరు ఓ సీనియరు, నా గురించి మీకు తెలుసు, మీ గురించి నాకు తెలుసు, ఎందరో ఎన్నో సలహాలు ఇస్తుంటారు సినిమా పరిశ్రమ కామన్, మీరు కాకపోతే ఇంకోళ్ళు అనేది ఎప్పుడూ ఆప్షన్ ఉంటూనే ఉంటుంది, ఎవరి కోసం ఏది ఆగదు. అని ఆ విలను ఆ పాప ఈయన హీరోకి ఎవరు చెప్తారు, హీరోయిన్కి ఎవరు చెప్తారు, అసలు ఈ విషయాలు ఏమి అడగల, ఆ విలను ఆ పాప ఎట్టగొట్ట పుట్టిద్దాంలేండి, బిడ్డలు ఉన్నారు కదా దేశంలో, దాని మీద కాన్సన్ట్రేట్ చేద్దాం అని చెప్పి చేయటం జరిగింది. ముఖ్యంగా నాకు బాగా నచ్చింది, ఫస్ట్ నేను ఈ సినిమా యాక్సెప్ట్ చేసింది గౌరవప్రదంగా నిర్మాతలైన నేను ఒక ఓల్డ్ సీనియర్ డైరెక్టర్గా ఈ సినిమా రాసి చచ్చిపోతే బాగుండన్నంత ఫీలింగ్ నాకు నా 326 సినిమాల్లో శంకర్ గారు కూడా ఆశ్చర్యపోయాడు. ఆ మాట అంటే తాజా జమీన్ పర్ అని ఇక్కడ ప్రస్తుతమైన ఆ ఒక్క ముక్క వృత్తి ధర్మం కోసం చెప్తున్నా, ఆత్మతృప్తి కోసం చెప్తున్నాను. నా ఊరు తెనాలి, ఏదో ఒక చిన్న గృహ నిర్మాణంలో ఆ పనులలో ఉన్నా. మన తిరుపతి ఎన్విఆర్ ప్రసాద్ గారు ఫోన్ చేసి ఇలా అన్నామండి, మీరు రాయాలి గురుగారు అన్నా, వద్దండి అబ్బు కబ్బు తబ్బు ఎండలో ఉంటే మనకేమో ఈ లిప్ వర్డ్స్ ఎండ్ లిప్ వర్డ్స్ మనకు తక్కువ ఉంటాయి, ఆయనకి ఇప్పుడు నేను ఈ పనిలో ఉన్నాను చేయటం కొంచెం కష్టం అండి అని సారీ. సరే సినిమా చూడండి సార్, సినిమా చూసి మీకు నచ్చకపోతే అప్పుడు చెప్పండి అంటే తెనాల నుంచి మెడ్రాస్ నేను నా వైఫ్ కారులో వెళ్ళి వెళ్ళేటప్పుడే సత్యం కాంప్లెక్స్ మేనేజర్కి ఫోన్ చేసి ఎక్స్ట్రా సీట్లు అయినా వేయండి అని, ఎక్స్ట్రా సీట్స్లో అప్పటికీ హౌస్ఫుల్ అది, ఎక్స్ట్రా సీట్స్లో కూర్చుని సినిమా చూస్తుంటే నేను అన్నా, స్వాతి డైరెక్షన్ సంగతి మర్చిపోవే, ఈ సినిమా రాసి రైటర్గా చచ్చిపోతే చాలన్నా, అదేంటండి అంత అంత గొప్ప చిత్రం తారే జమీన్ పర్. ది సేమ్ థింగ్ ఒక డిస్కషన్లో టూబో అంటే రోబో, ఫస్ట్ టైం రోబో చూస్తున్నాను శంకర్ గారు, నేను చూస్తున్నప్పుడు ఫస్ట్ ఏదైనా ఒక డబ్బింగ్ స్టార్ట్ చేసేటప్పుడు శంకర్ గారు ఫోన్ చేసి సార్ రెడీ ఎప్పుడు చూస్తారంటాడు, అప్పుడు పెడతాను చూస్తాను, ఇద్దరం కాసేపు మాట్లాడుకుంటాం, ఇంకంతే ఇక ఆ తర్వాత సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా మేము మాట్లాడుకోం, ఇలా ఫంక్షన్ ఉంటే రావడం లేకపోతే లేదు. సరే ఇద్దరం కలిసి చూస్తున్నప్పుడు ఎలా ఉందండి ఈ సినిమా అంటే చాలా బాగుందండి, ఇలా 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 చేద్దాం తెలుగు అని చెప్పి ఈ తారే జమీన్ పర్ని ఉద్ఘాటించాను. అక్కడ ఎంత గొప్ప ఫీల్ చెప్పారండి మీరు చచ్చిపోదామన్నంత నిర్ణయం తీసుకున్నారా అన్నాడు. అలా చచ్చిపోదామన్నంత కాదు కానీ ఈ సినిమా వదిలేస్తున్నానే అని అంత బాధపడ్డా, చచ్చిపోయినంత బాధపడ్డా, ఎందుకు నేను ఈయన ఎమర్జెన్సీగా రిలీజ్ చేసుకోవాలని చెప్పి నా అన్నందుకు. సో అంత హృదయాన్ని స్పందింపజేసిన కథనం, కథ కన్నా కూడా కథనం, ఏ సినిమాకైనా స్టోరీ ఇంతే ఉంటుంది, దాన్ని చెప్పే విధంలోనే దర్శకుడు అనుభవం కానీ అతని జ్ఞానం కానీ అతని క్రియేషన్ కానీ కనపడుతుంది. అలాంటిది ద్వితీయ చిత్రంలోనే ఆయన పేరులోనే ఉందిలేండి జ్ఞానం అని, మనం కొత్తగా జ్ఞాన అజ్ఞాన అని చెప్పక్కర్లేదు. సో ఆ అజయ్ జ్ఞానమూర్తి గారు అంత అద్భుతమైన దర్శకత్వ ప్రతిభ చూపించారు ఆ సినిమాలో, ఆయన కృతకృత్యుడయ్యాడు. కథనం ఎంత గొప్పగా ఉందో రెండో సందర్భంలో ఆయన ఎక్కడ సక్సెస్ అయ్యాడంటే ఈ చిత్రంలో, ఈ చిత్రం చాలా అఖండ విజయం సాధించింది తమిళనాడులో. నయనతార గారు ఆవిడ నటించిన ఈ కథానాయిక హీరోయిన్ ఓరియంటెడ్ ఫిలిమ్స్లో అత్యధిక వసూళ్లు కలెక్ట్ చేసిన సినిమాలు కొన్నింటూ ఉంటే ఆ కొన్నిట్లో అతి ముఖ్యమైన సినిమా ఎమైకా నోడిగల్, అదే ఈ అంజలి సిబిఐ.
ఎందుకంటే అంటే అంత సక్సెస్ అయ్యింది సినిమా, గ్రాండ్ సైజ్ మినిమం నీ చెప్పకూడదు, చెప్పచ్చో అప్రస్తుతమో నాకు తెలియదు, మనసు చెప్పిస్తుంది మోర్ దాన్ 50 crores కలెక్ట్ చేసిన సినిమా ఆ సినిమా తమిళనాడు. సో అలా ఈ సినిమా ఇంకో సక్సెస్కి ఇంకొక మెట్టు ఎక్కడెక్కాడంటే డైరెక్టర్ మంచి కథ కన్నా మంచి కథనం, ఆ కథనానికి నిస్వార్థమైన పాత్రల ఆర్టిస్టుల నిర్ణయం తీసుకోవటం. బాలీవుడ్ డైరెక్టరు అనురాగ్ కశ్యప్ గారి చేత విలన్ వేషం వేయిద్దామని ఆలోచన ఆయన ఎందుకు వచ్చిందో కానీ అక్కడ ఆయన సక్సెస్ అయ్యాడు. ఫస్ట్ పాయింట్ ఆ రొటీన్ అనే దాని నుంచి తప్పించాడు సినిమాని. రెండోది నయనతార గారు ఆవిడ చేసిన ప్రతి అన్ని సినిమాల కన్నా ఒక అద్భుతమైన సెటిలిటీ పర్ఫార్మెన్స్ వాల్యూ ఉన్న ఒక కమర్షియల్ క్యారెక్టర్ నయనతార చేసింది అంటే అది ఈ సినిమాని. ఇక రెండోది ఏ పాత్ర ఈ మధ్యకాలంలో ఎనీ ఫిలం నేను ఆసిన వాటికే 326 సినిమాల్లోనే. అసలు నేను ఈ విశ్వశాంతి అనే బ్యానర్లో అంటే నాకు ఈ సినిమా కొనడానికి ఇన్స్పిరేషన్ ఏంటంటే భాషా సినిమా. భాషా సినిమా రజనీకాంత్ లైఫ్లో ఒక గొప్ప సినిమా అంటే ఆయనకి ఆయనే ఒక స్టేజ్ మీద చెప్పుకున్నాడు ఇది నా లైఫ్ టైం అచీవ్మెంట్లో ది బెస్ట్ ఫిల్మ్ భాష అని. సేమ్ ఆ సినిమా చూసినప్పుడు తమిళ సినిమా చూసినప్పుడు ఆ భాషలో విలన్ క్యారెక్టరు రఘువరన్ పాపం ఆయన ఆల్రెడీ పైన ఉన్నారు, ఆయన క్యారెక్టర్ను మించిన క్యారెక్టరు ఈ అనురాగ్ కశ్యప్ అసలు ఎంత గొప్పగా చేశాడంటే సినిమా అసలు ఈ మిగిలిన ఆర్టిస్టులు అందరూ మనకు కనపడరు. సినిమా మొత్తం అనురాగ్ కశ్యప్ డైరెక్టర్, హిందీ డైరెక్టర్ ఆయన. అంటే డైరెక్ట్ అసలు ముందు నేను దీనిలో ఆశ్చర్యపోయిన విషయం ఏంటంటే అసలు ముందు డైరెక్టరు అజయ్ జ్ఞానమూర్తి గారికి అసలు ఆయన ఏ విధంగా తారసపడ్డాడు, ఆ క్యారెక్టర్ని ఏ విధంగా ఆయన చేత చేయించాలని ఫీల్ అయ్యారో నాకు అర్థం కాల. ఇట్స్ గ్రేట్ అంటే వర్క్ అంటే ఆయన ఆయనలో ఉన్న ఒక క్యారెక్టర్ని భలే మౌల్డ్ చేశాడు. నిజ సినిమా చూస్తే అందరూ అప్రిషియేట్ చేసేది చూసినప్పుడు నేను ఆపు 3-4 ప్రొజెక్షన్స్ మిత్రులకి తెలిసిన వాళ్ళందరికీ వేస్తే ఇప్పుడు ఇందాక శ్రీరామకృష్ణ గారు చెప్పినట్టుగా 2 గంటల 42 నిమిషాలు 2 గంటలు ఎక్కడ కూడా సినిమా బోర్ లేదు. అంటే అంత గొప్పగా డైరెక్టరు ఇస్ అ వెరీ గుడ్ స్క్రీన్ ప్లే. అంటే ఈ మధ్య కాలంలో అంత స్క్రీన్ ప్లే వచ్చింది సినిమా లేదు. అంటే నేను ఇవాళ ఫీల్ అవుతుందంటే ఆ అమ్మాయి నయనతార లైఫ్లో ఆ భాషా సినిమా ఏ విధంగా రజనీకాంత్ గారికి ఒక లైఫ్ టైం అచీవ్మెంటో ఇది కూడా నయనతార గారి లైఫ్లో డెఫినెట్గా ఒక గొప్ప సినిమా. ఆమె లైఫ్ టైంలో ఇంతకంటే మంచి సినిమా చేయలేకపోవచ్చు కూడా. తర్వాత అంటే ఈ అజయ్ జ్ఞానమూర్తి గారు అంటే స్క్రీన్ ప్లే నిజంగా చెప్పాలంటే ఆయన 2వ సినిమా, ఫస్ట్ సినిమా డిమోట్ కాలనీ, అది ఆల్రెడీ మన తెలుగులో కూడా మంచి హిట్ అయింది, తమిళ్లో హిట్ అది. అంటే దాని తర్వాత ఇంత గొప్ప సినిమా తీయటం అనేది నిజంగా నేను సినిమా చూసిన తర్వాత డైరెక్టర్ని వెరీ గుడ్ ఎక్స్పెక్టేషన్, అరే ఇంత బాగా తీశారు అది ఆ ఇన్స్పిరేషన్తో నేను కొనడం జరిగింది. నా మిత్రుడు రాంబాబు కూడా సినిమా చూడకుండా ఎంక్వైరీ చేసుకుని ఓకే కొందాం మంచి సినిమా మనకు చేద్దాం అనేది ఇద్దరం కలిసి దీని ప్రయత్నం చేశాం. తప్పకుండా ఈ ప్రయత్నం సక్సెస్ఫుల్ అవుతుందని అందరూ ఆశీర్వదించారు. ఇక్కడికి చేసిన ప్రతి ఒక్కరికి నా ముఖ్యంగా నెక్స్ట్ మా మిలీంద్రరావు గృహం డైరెక్టర్తో మా సినిమా ఒకటి నెక్స్ట్ ఉంది. హీరో కూడా అతి త్వరలో అంటే ఆగస్టు నుంచి షెడ్యూల్ ఉంది, అది హీరో కూడా త్వరలో మీకు తెలియపరుస్తాం. అది అంటే మాకు అంటే ఎందువల్లంటే దాన్ని అఫీషియల్గా ఒక అనౌన్స్మెంట్ చేద్దామని ఆగ్రహం. ఇది ఆగస్టు నుంచి కూడా అది ఆ పెద్ద సినిమా ఈ బ్యానర్లోనే కంటిన్యూ చేస్తున్నాము నేను రాంబాబు నేను కలిసిద్దరం. సో ఈ సినిమా ప్రేక్షకులకి డిఫరెంట్గా చాలా గొప్ప సినిమాగా ఫీల్ అవుతారు. చూసిన తర్వాత ఈ మధ్యకాలంలో చాలా మంచి సినిమా చూసామని ఒక తృప్తి ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన ప్రతి రూపాయికి తృప్తిపడి బయటకు వస్తారు. హాయ్, దిస్ ఇస్ త్రిష, రాధిక ఆప్తే, పోస్తాను కృష్ణమూర్తి, నేను ఆలీ మాట్లాడుతున్నాను. యూ వాచింగ్ E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీన్స్ ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్.